హైయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవరస్ సినిమా అటు హిందీలో అండ్ తమిళ్లో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, అంతగా కలెక్షన్స్ రాలేదు అని అంటున్నారు. మరి ఎందుకు దీనికి కారణాలు అండి? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో దేవరస్ సినిమా నిన్న రిలీజ్ అయింది, కాస్త మిక్స్డ్ టాక్స్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఇక్కడ చూసాం తెలుగు రాష్ట్రాల్లో అయితే సంచలనంగా మారింది. అయితే బాలీవుడ్లో హిందీలో అండ్ తమిళ్లో కలెక్షన్స్ తక్కువగా వచ్చాయి మొదటి రోజు, అంతగా రాలేదు అని అంటున్నారు. మరి దీనికి కారణాలు ఏమన్నా అయ్యి ఉంటాయా? మీరేం చెప్తారు? హిందీకి వేరే కారణాలు ఉంటాయి, తమిళ్కి వేరే కారణాలు ఉంటాయి. రెండు వేరు వేరు కారణాలుగా చూడాలి మనం. ఎందుకంటే వేరువేరు ఇండస్ట్రీలు, వేరువేరు ప్రాంతాలు, వేరువేరు సంస్కృతులతో కూడిన ఇవి కాబట్టి వీటి కారణాలు కూడా వేరువేరుగా ఉంటాయి. మొదట హిందీకి సంబంధించి చూస్తే, హిందీ ప్రాంతం అనేది ఈ మధ్య కాలంలో మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి జాక్పాట్ లాగా దొరికింది. గతంలో ఓవర్సీస్ అనేది ఒక మంచి అడిషనల్ కలెక్షన్స్కు ఒక ఇదిగా ఉండేది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బడ్జెట్ అంతా రికవర్ అయిపోతుంది, ఓవర్సీస్లో వచ్చేది మనకు లాభాల కింద ఉంటుంది అనేది ఒక ఆలోచన ఉండేది. కాబట్టి ఓవర్సీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రిలీజ్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు అది ఓవర్సీస్ అనేది నైజాం కన్నా ఎక్కువ కలెక్షన్లు తీసుకొస్తుంది, ఊహించని కలెక్షన్లు. ఇప్పుడు చూస్తే మనకు నైజాంలో 22 కోట్లు వస్తే ఓవర్సీస్లో 42 కోట్లు వచ్చాయి, దాదాపు 44 దాకా. సో ఇంత కలెక్షన్లు వస్తున్నాయంటే అది ఒక సపరేట్గా ఒక 30-40% ఆఫ్ కలెక్షన్ ఓవర్సీస్ నుంచి కలెక్ట్ చేస్తున్నారు మన వాళ్ళు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. అలాగే హిందీ అనేది ఇప్పుడు కొత్తగా ఒక మార్కెట్గా తయారైంది మనకి. ఊరికే డబ్బింగ్ చేసి వదిలినా సరే ఒక 15-20 కోట్లు కలెక్ట్ అవుతాయి ఓవరాల్గా. లేదు మంచి బజ్ క్రియేట్ చేసి వదిలితే ఈజీగా 50-100 కోట్లు కలెక్ట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఒక ఇది తయారైంది. అందుకే ఒక మామూలు కంటెంట్ ఉన్న సినిమాలను కూడా పాన్ ఇండియా సినిమాలుగా ప్రమోట్ చేయడం మొదలెట్టారు. నిజానికి ఇది ఎక్కువ కలెక్షన్లు ఏదో రకంగా దండుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే, నిజంగా పాన్ ఇండియా కంటెంట్ ఉండి మొత్తం దేశవ్యాప్తంగా అందరూ చూడగలిగే కంటెంట్ ఇది, అద్భుతమైన ఇది టేకింగ్ అని చెప్పేసి భ్రమపడేంత సీన్ అయితే లేదు. ఇక్కడ చాలా సినిమాలు అంతే, ఒక హైప్ క్రియేట్ చేసి పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే ఎంతో కొంత మనం లాభాల్లో చేరుకుంటాము అని. ఎందుకంటే యూట్యూబ్ కలెక్షన్లు మీరు హిందీ చూడండి, ఏదైతే గోల్డ్ మైన్స్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ప్రొడక్షన్ హౌస్ ఉంది, సినిమా ప్రొడక్షన్ హౌస్, అన్ని డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేస్తుంటారు వాళ్ళు. తెలుగుకి సంబంధించిన డబ్బింగ్ సినిమాలు వాళ్ళు రిలీజ్ చేసిన మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. మీరు గమనించి చూస్తే అంటే లాట్ ఆఫ్ వ్యూస్ అనమాట. అల్లు అర్జున్ అయితే ఆ విధంగానే స్టార్ అయ్యాడు యూట్యూబ్లో, చాలా పెద్ద స్టార్గా ఉన్నాడు అతను. అంటే హిందీ బెల్ట్లో ఆ చూసే వాళ్ళు కూడా ఎక్కువగా మాస్ బెల్ట్ ఉంటారు. వీళ్ళు ఎవరయ్యా అంటే ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల వాళ్ళు అనమాట. సో అలాగే పక్కన రాజస్థాన్ కావచ్చు, అంటే హిందీ బెల్ట్లో కొద్దిగా మాస్ అపీల్ ఉన్న పీపుల్ అనమాట, మాస్ కల్చర్ ఉన్న పీపుల్ బాగా చూస్తూ ఉంటారు. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ కూడా, ఆయన కూడా అదే విధంగా అందరికన్నా ఎక్కువ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నది అతని సినిమాలకి, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకి. సో నన్ను హిందీ ఆడియన్స్ బాగా ఆదరిస్తారని ఆయన కూడా భ్రమపడి ఛత్రపతి సినిమాని రీమేక్ చేశారు వినాయక్ గారి డైరెక్షన్లో. కనీసం హిందీ డైరెక్టర్ని పెట్టుకుంటే వాళ్ళ పద్ధతిలో తీసేవాడేమో, తెలుగు డైరెక్టర్ అవడం వల్ల మళ్ళీ తెలుగు పద్ధతిలోనే చేశారు, అక్కడ ఆడియన్స్ పట్టించుకోలేదు ఆ సినిమాని. సో యూట్యూబ్ ఆడియన్స్ యూట్యూబే చూస్తారు, థియేటర్కి వెళ్ళి ఏదో చొక్కాలు చెప్పుకొని చూడరు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ హిందీలో. సో ఇది ఇక్కడ పరిస్థితి. అంటే ఫ్రీగా వచ్చే కంటెంట్లో ఏదో ఫైట్లు చూసి ఎంజాయ్ చేయడం వేరు. ఎందుకంటే హిందీ మార్కెట్ యూట్యూబ్కి సంబంధించి గమనిస్తే, యూట్యూబ్ ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఇమేజ్ ఏ విధంగా ఉందని తెలియజేయడం కోసం. హిందీ మార్కెట్కి సంబంధించి యూట్యూబ్లో 4 ఫైట్లు ఉంటే తెలుగు సినిమాకి కొనేస్తారు, కొనేసి మంచిగా యూట్యూబ్లో బాగా ఆడుతుంది. ఈ స్ట్రాటజీని మామూలుగా అంటే రియల్ టైంలో థియేటర్స్ ఆడియన్స్ కూడా ఇదే విధంగా చూస్తారేమో అనే భ్రమలో మన వాళ్ళు ఎక్కువగా తప్పులు చేస్తూ ప్రాణ ఇండియా సినిమాలుగా ముందుకు తీసుకెళ్ళడం, ఫ్లాప్ అవ్వడము ఇది అవ్వడం చూస్తున్నాం. రవితేజ్ గారు కూడా అత్యంత మామూలు కంటెంట్లు కూడా ప్యాన్ ఇండియా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు ఆశ్చర్యకరంగా. ప్యాన్ ఇండియా సినిమాగా శ్రద్ధ పెట్టి తీస్తే అది వేరు, కానీ మన దగ్గర చేసే కామెడీలు, మన దగ్గర చేసే రెగ్యులర్గా అలవాటైన పాటలు, డ్యాన్సులు, ఫైట్లు ఇవన్నీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే అదేముంది, ప్రత్యేకత ఏముంటుంది దాంట్లో? చూడరు. అలా ఫ్లాప్ అయిన సినిమాలు బోల్డ్ ఉన్నాయి మన దగ్గర. ఇది ఈ దేవర పరిస్థితి కూడా అదే, డౌటే లేదు. ఎందుకంటే దేవర అనే కథ మామూలు కథ, చెప్పాలంటే బాహుబలి గుర్తొస్తుందని అందరం అంటున్నారు, ఆంధ్ర వాళ్ళ గుర్తొచ్చిన సంగతి తెలిసిందే, ఆచార్య గుర్తొచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఎందుకంటే ఆ టెంప్లెటే అది, తండ్రి ఉన్నాడు చాలా పవర్ఫుల్ పర్సన్, కొడుకు ఉన్నాడు చాలా మామూలు పర్సన్, తర్వాత కొడుకు కథలోకి ఎంట్రీ ఇచ్చాడు, ఒక మామూలు పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్గా ఎలా మారాడు, ఎలా పవర్ఫుల్గా తయారై తన వాళ్ళకు రక్షణ కల్పించాడు. ఈ కథలన్నీ కూడా ఇంకా మహాభారత కథల చుట్టూనే తిరుగుతుంది తప్పితే ఆధునిక భారత కథల చుట్టూ తిరగట్లేదు, ఇక్కడ దాకా రావట్లేదు అనమాట ఆ కథల టెంప్లెట్ అనేది. సో ఇది బాగా రొట్టకొట్టుడు. వాళ్ళు ఎప్పుడో చూసేశారు, వాళ్ళ షోలేల దగ్గర నుంచే మన దగ్గర కథలు వచ్చాయి గమనించి చూస్తే. అటువంటిది మనం ఇలాంటి కథలు మళ్ళీ తిప్పి తిప్పి వాళ్ళకే చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఏం లేరు. వాళ్ళకి కావాల్సింది వెరైటీ, లేదంటే గ్రాండియర్నెస్లో వాళ్ళు ఇప్పటిదాకా చూడండి మనం అందించాలి. బాహుబలి అందుకే చూశారు, బాహుబలిలో ఉన్న ఆ గ్రాండియర్నెస్ అనేది వాళ్ళకి బాగా నచ్చింది.
ఆ యాక్షన్ సీక్వెన్స్లు కావచ్చు ఇవన్నీ కూడా. అలాగే పుష్ప ఎందుకు ఆడింది అని చూస్తే, ఇప్పుడు పుష్ప అలాగే దేవరా చూస్తే రెండు కూడా రూటెడ్ కంటెంటే. పుష్ప అనేది ఒక చిత్తూరు అనంతపురం ప్రాంతాల్లో అత్యంత లో క్లాస్ పీపుల్ జీవితాలు చూపిస్తూ ఆ క్రిమినల్స్ జీవితాలు చూపించాడు. అలాగే దేవరా అనేది ఒక సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళ కల్చర్, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు కూడా అత్యంత లో క్లాస్ జీవితాలే ఉంటాయి అక్కడ. సో వాళ్ళ కల్చర్ను చూపిస్తూ తీసింది ఇది. సో ఇది కూడా రూటెడ్ యాంగిల్లో ఉన్నది. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, సుకుమార్ గారు రా అండ్ రస్టిక్గా ఉన్నది ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నించాడు. దాంట్లో కొన్ని ఎలివేషన్లు అవన్నీ ప్లాన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి దేవరా అనేది పూర్తిగా సెటప్ అయిపోయింది. ఏమాత్రం ఒక ప్రాంతాన్ని రిజెంబ్లెన్స్ చేస్తున్నట్టు, ఒకరి సంస్కృతిని రిజెంబ్లెన్స్ చేస్తున్నట్టు, ఒకరి భాషని అడ్రస్ చేస్తున్నట్టుగా లేదు ఇది. ఓకే, ఇది ప్రాబ్లం. అంటే ఒక సెటప్ కట్టుకథ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఆ సినిమాను ట్రీట్ చేసిన విధానం. ఇది హిందీ వాళ్ళకి ఏదైతే రూటెడ్ కల్చర్ను చూడాలనుకుంటారో ఆ వాళ్ళకి ఇది దెబ్బ పడింది. అందువల్ల ఈ సినిమా మీద కొంత ఆసక్తి తగ్గింది వాళ్ళకి. ఫస్ట్ డే కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి, కేవలం 8 కోట్ల నుంచి 9 కోట్ల దాకా వచ్చాయి అంతే. ఎందుకు ఈ విధంగా ఉన్నాయని చూస్తే, పైగా RRR హీరో, RRR సినిమాతోటి NTRకి ఎంత ఇమేజ్ వచ్చిందో అందరూ చూశారు, చాలా అద్భుతమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. అటువంటి హీరోకి కలెక్షన్లు ఏమాత్రం ఆశించదగినవి కాదు. ఈ మాత్రం కలెక్షన్లు హనుమాన్ సినిమాకి కూడా వచ్చాయి. హనుమాన్ హీరో ఎవరు, హనుమాన్కి వచ్చాయి. నిఖిల్ సినిమా కార్తికేయకి కూడా వచ్చాయి. సో ఇది చాలా మామూలు కలెక్షన్లు. కాబట్టి దీన్ని మనం గమనించి చూస్తే ఆ సినిమా విషయంలో ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, హిందీ ప్రేక్షకులు, ఎక్కడ వాళ్ళు వెనక్కి తగ్గారనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఆ రూటెడ్ సినిమా లేకపోతే రా అండ్ రస్టిక్ సినిమాని వీళ్ళు కొద్దిగా వెనకడుగులో పడిపోయారు. ఓకే, అలాగే తమిళ సినిమాకు సంబంధించి చూస్తే తమిళ్లో మరొక యాంగిల్, అంటే హిందీలో యాక్చువల్గా ఇప్పుడు ఈ రోజు నుంచి పెరుగుతాయి. ఎందుకంటే సినిమా టాక్ బాగుంది, టాక్ బాగా వచ్చింది, అలాగే ఆ ఫైట్లు ఎంజాయ్ చేశారు ఆడియన్స్, కాబట్టి ఇక్కడ నుంచి పెరిగే అవకాశం అయితే ఉంది. ఓకే, చిన్నగా వెళ్ళొచ్చు. అయితే ఇక తమిళ్లో చూసుకుంటే తమిళ ఆడియన్స్ బాగా డిఫరెంట్. మిగతా ఇండియాలో ఉన్న అందరు ఆడియన్స్ ఒక ఎత్తు అయితే తమిళ ఆడియన్స్ ఒక ఎత్తు. వాళ్ళకి మన తెలుగు సినిమా ఇచ్చిన ఫైట్లు, తెలుగు సినిమా ఇచ్చే పాటలు ఇవి సరిపో, అవి మనం మాత్రమే బాగా గ్రాండియర్గా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళకి కంటెంటే మ్యాటర్, అద్భుతమైన కంటెంట్ కావాలి, అది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అటువంటి కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే తమిళ్లో ఆడాయి ఇప్పటిదాకా చూసుకుంటే. అయితే ఇప్పుడున్న వివాదం ఏంటంటే, యాక్చువల్గా ఒక వివాదం కొత్తగా తయారైంది కార్తీక్ సంబంధించి. పవన్ కళ్యాణ్ కార్తీక్తో క్షమాపణ చెప్పించుకోవడం అది కాస్త తెలుగు సినిమా వాళ్ళ మీద ఒక నెగిటివిటీని చిన్నపాటి ఇదిని క్రియేట్ చేసింది. అయితే అది కూడా దీని మీద అంత ప్రభావం చూపిందా అంటే అది కూడా పెద్దగా ప్రభావం ఏం చూపదు, కొద్దిగా చూపుతుంది. ఓకే, దానిలో డౌట్ ఏం లేదు. సహజంగానే తమిళ వాళ్ళు వేరే వాళ్ళ సినిమాల మీద చిన్న చూపు ఉంటుంది వాళ్ళకి. మేమే గొప్ప కంటెంట్ తీస్తాము, మిగతా వాళ్ళు అంత గొప్ప కంటెంట్ తీయరు, హడావుడే ఉంటుందనే భావన వాళ్ళకు ఉంటుంది. అది మొదటి రీజన్ వాళ్ళు వెనకడుగు వేయడానికి. అలాగే ట్రైలర్లో వాళ్ళని ఆకర్షించేంత గొప్ప విషయం ఏం కనపడలేదు, తమిళ వాళ్ళని ఆకర్షించేంత గొప్ప విషయం. ఎందుకంటే ఈ తరహా లుక్ కావచ్చు, ఈ తరహా కల్చర్ కావచ్చు, తమిళ వాళ్ళు ఇంకా అథెంటిక్గా ఎప్పుడో తీసేశారు. బెస్త వాళ్ళ జీవితాలు, లేకపోతే దళితుల జీవితాలు, లేకపోతే గిరిజనుల జీవితాలు, ఇటువంటివన్నీ కూడా ఎప్పుడో భారతీ రాజాగారి టైం నుంచి కూడా తీసేశారు. ఆయన ఆరాధన సినిమా కావచ్చు, లేకపోతే మన్నెత్నం గారు తీసిన కడలి సినిమా కావచ్చు, లేకపోతే ఈ మధ్యకాలంలో వెట్రిమారం తీస్తున్న రా అండ్ రస్టిక్ సినిమాలు మీరు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఇవి కదా కథలంటే అనిపిస్తుంది. ఎందుకంటే నవీన భారతాన్ని చూపిస్తున్నాడు ఆయన, అవి కథలంటే. రెండోది వచ్చేసి పారంజిత్ తీస్తున్న సినిమాలు, అసలు ఒక సంస్కృతి ఏ విధంగా అంతరించిపోయింది అని చెప్పేసి ఎంత అద్భుతంగా చూపించాడు పారంజిత్ తంగళాన్ సినిమాలో. ఇటువంటి వెలికి తీస్తూ వాళ్ళు ఇప్పటిదాకా చూడని దాన్ని అందిస్తున్నారు మనకి. అందులో ఒక ఫిలాసఫీ కూడా ఉంటుంది, మనం ఏమీ లేకుండా మనం ఇంకా మహాభారత కథల్ని వాటినే తిప్పుతూ తండ్రి కొడుకు వచ్చారు కాపాడారు ఇవే తిప్పుతూ ప్రజలందరూ దండాలు దశకాలు పెడుతూ ఈ కథల్లోనే ఉన్నాం మనం. అంటే సామాన్య ప్రజానీకంలోంచి హీరోలు రావట్లేదు, సామాన్య ప్రజానీకం ప్రజల్లాగానే ఉంటున్నారు, హీరోలు మాత్రం దైవాంశ సంభూతులు అయిపోతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓకే, దీంట్లో మార్పు వస్తే తప్ప తమిళ వాళ్ళు ఆదరించరు. ఓకే, కాబట్టి మన తెలుగు కథల్లోనే ప్రాబ్లం ఉంది. అయితే ఈ సినిమా విషయంలో తమిళ వాళ్ళు నిజానికి బాగా అసలు ఏమాత్రం పట్టించుకోలేదు అనాలి. ఎందుకంటే 3 కోట్లు 3.5 కోట్లు అనేది అసలు నథింగ్, నిజం చెప్పాలంటే NTR సినిమాకి, ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ ఉన్న సినిమాకి. ఇదో కారణం. ఇక కేరళలో మనకు తెలిసింది, కేరళలో 3 కోట్లు రావడం అనేది కూడా గొప్పే ఒక రకంగా. ఎందుకంటే కేరళ మార్కెట్ చిన్నది, కేరళ చిన్న మార్కెట్, పైగా వాళ్ళకు ఉండే బజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే NTR గతంలో కేరళలో కొద్దిగా ఇమేజ్ పెంచుకున్నాడు, అది కూడా జనతా గ్యారేజ్ నుంచి. జనతా గ్యారేజ్ టైం నుంచి కూడా NTR సినిమాలు కేరళలో